కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. బీసీలకు బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తామన్నారని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. అంతేకాదు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పిలిచి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు. ఆ ప్రకటనల్లో ఈరోజు వరకు 120 రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ సబ్ప్లాన్ తెస్తాము, బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తాము, బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం, మొత్తం 5 ఏళ్లలో 100,000 కోట్లు తీసుకొస్తాము ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి మొన్న ఓట్ ఆన్ అకౌంట్ పెట్టినారు, అందులో డబ్బులు కేటాయించలేదు. మీరు చెప్పినట్టు 20,000 కోట్లు కేటాయించలేదు. ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.